ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు, ఎందుకనంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు, ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది, ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసిన టీవీ ఫైవ్లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమైన హామీలు అని అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు, వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు, వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయనే కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి. ఇందులో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు, మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడు అడుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ, ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఏ ఇంటికి ఇచ్చారు 120,000 రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు అన్నారు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు అడుగు, కనీసం 1 సెంట్ స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ముఖ్యమైన హామీలు ఇవన్నీ. నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా. 10,000 కోట్లతో బీసీ సప్లై అని అన్నారు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు. అయ్యాయా,
ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు. విజయవాడలో కనిపించడం లేదు. తాడేపల్లి కథ దేవుడెరుగు, ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు. ప్రతి నగరం అన్నారు. నేను చెప్పేది ఒకటి, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నాం? ఎవరి కోసం చేస్తా ఉన్నాం? దేనికోసం చేస్తా ఉన్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి? ₹87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, ₹87,612 కోట్ల రుణాల కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడెరుగు, అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు. పొదుపు సంఘాల రుణాలు ₹14,205 కోట్ల మాఫీ చేస్తామన్న మాటలు, రుణాల మాఫీ కథ దేవుడెరుగు. అక్టోబర్ 2016 నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు, అది ఎగరగొట్టారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అనంటే ఓవర్ డ్యూస్ ఎన్పిఏలు 18% పైచిలకు వెళ్ళిపోయింది. ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి. అక్కచెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డున పడ్డారు.